హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుషీ హోమ్ ఈరోజు నేను కొబ్బరి కారం చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో సో కొబ్బరి కారం అంటే కొంతమందికి తెలుసు సో ఫస్ట్ అయితే నాకు కూడా తెలీదు ఈ మధ్యనే నేర్చుకున్నాను సో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను ఫస్ట్ అయితే మనం ఎలా చేయాలో చూద్దాం సో వీటి కోసం ఏంటంటే ఫస్ట్ కొబ్బరి కావాలండి కొబ్బరికాయ వచ్చేసి నేను ఒక కాయలో సగం కాయ తీసుకున్నాను అనమాట సో అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి అవి రెండిటినీ బాగా వాష్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి సో ఇవి తీసుకున్నాక ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ తీసుకోవాలి కొంచెం ఉప్పు మీ రుచికి సపినంత ఉప్పు తీసుకోండి అలాగే కారం మూడు టీ స్పూన్లు అండి సో మీరు కొబ్బరి ఎర్రగడ్డలు తక్కువ వేసుకున్నప్పుడు రెండు స్పూన్లు సరిపోతుంది సో ఇప్పుడు నేను కొబ్బరి సగంకాయ తీసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా మూడు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మూడు స్పూన్లు కారం తీసుకున్నాను కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలండి సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి సో కలర్ అయితే మీకు ఇప్పుడు ఆరెంజ్ కనిపిస్తుంది కానీ రెడ్ కలర్లో చాలా చాలా బాగుంటుందండి సో ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు తిరమాత్ పెట్టుకుందాము బాండిల్ పెట్టుకొని కొంచెం ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందులోనే ఒక సా హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ వేసుకొని తిరమాత పెట్టుకోవాలి సో ఈ తిరమాతని మనం చేసుకున్న కొబ్బరి కారంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండి సో కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ కొబ్బరి కారం వేడివేడిగా ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి